स्वर्गीय वैएस राजशेखर जयंती वेडुकलु खम्मम कांग्रेस पार्टी कार्यालयंलो घनंगा निर्वहिंचारु। वैएसआर चित्रपटानिकी पूलमालालु वेसी निवाळ्लर्पिंचारु। अनंतरं जिल्ला अध्यक्षुडु मात्लाडुतू ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు। ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్మెంట్, ఇంద్రమ్మ ఇల్లు వంటి పథకాలు మరవలేనివని తెలిపారు। రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాజన్న పాలన మళ్ళీ అందిస్తామని అన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతా ఉంది। ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏదైతే రైతాంగం కోసం తొలి సంతకం ఉచిత కరెంట్ మీద చేశారు, అలాగే 70,000 కోట్ల రూపాయలు ఆనాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచిత రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకోవడంలో గానిండి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంలో గానిండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు పాదయాత్ర ద్వారా తెలుసుకొని ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా పాదయాత్ర చేస్తూ, పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలను పెట్టి యావత్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఆయన చేసినటువంటి సేవలు వాటిని కొనియాడుతూ ఈ రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। భవిష్యత్తులో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆశయాలను తీసుకున్నారో, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి, లేదా రైతు రుణమాఫీతో పాటు ఉచిత కరెంటుతో పాటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇందిర జలప్రభతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ప్రజలకి ఉపయోగపడే విధంగానే ఆయన ఆశయాలకు అనుగుణంగానే రేపు కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈనాడు రాహుల్ గాంధీ గారు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।